ఫ్రెండ్స్, నోటి నుండి దుర్వాసన వస్తుంటే పక్కనున్న వారికి మహా ఇబ్బందిగా ఉంటుంది. నలుగురిలో చిన్నతనం తెచ్చే నోటి దుర్వాసన వదిలించుకునేందుకు ప్రతిరోజు ఉదయం సాయంత్రం శుభ్రంగా బ్రష్ చేసుకోవాలి. అదే మాదిరిగా నాలుగు గీచుకోవాలి. నాణ్యమైన నాలుక బద్దతోనే ఆ పని చేయాలి. పెరుగుతున్న నోటి దుర్వాసన ఆగిపోవాలంటే రోజులో ఒక్కసారైనా తప్పక పెరుగును తినండి. విటమిన్ ఏ, విటమిన్ సి అధికంగా కలిగిన కాయగూరలు, పండ్లు ఎక్కువగా తినాలి. క్యారెట్, యాపిల్, బత్తాయి వంటి పండ్లు కూరలు చాలా మంచివి. టీ త్రాగడం వలన టీలోని రసాయనాలు నోటి దుర్వాసన పెరగకుండా ఆపుతాయి. నోటిని ఎండిపోయిన స్థితిలో అస్సలు ఉంచకూడదు. నీరు ఎక్కువగా తీసుకోవాలి. నోటిలో ఉమ్మి ఉంటే వాసన కొంచెం తగ్గుతుంది. నోటి దుర్వాసనకు విరుగుడుగా మౌత్ వాష్ని వాడతారు చాలామంది. అయితే మౌత్ వాష్లో తప్పకుండా ఆల్కహాల్ ఉంటుంది. ఆ ఆల్కహాల్ వల్ల నోరు ఎండిపోయినట్లు అవుతుంది. కాబట్టి ఆల్కహాల్ లేనటువంటి మౌత్ వాష్ని ఎంపిక చేసుకోవడం ఉత్తమం. ఈ చిట్కాలు కనుక మీరు పాటిస్తే నోటి దుర్వాసనకు చెక్ పెట్టేలా మీరు చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు టీ చిట్కా. మరిన్ని చిట్కాలకై సబ్స్క్రైబ్ అవ్వాలి తప్పక గృహలక్ష్మి ఛానల్కి. థ్యాంక్ యూ.